హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నెదర్లాండ్స్లో తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం చాలా మంచి బ్లాగ్ తీసుకొచ్చాను. అదేంటి అంటే బీచ్ బ్లాగ్ అన్నమాట. అసలు మీ అందరికంటే నేనే ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే నాకు బీచెస్ అంటే చాలా ఇష్టం. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నేను బీచ్కి ఎప్పుడు వెళ్దాం అని. కాకపోతే ఇక్కడ చాలా కూల్గా ఉంటుంది కదా, దానికి తోడు ఇంకా బీచ్ దగ్గరలో అయితే ఇంకా ఎక్కువ కూల్గా ఉంటుందని చెప్పేసి కొంచెం మంచి పర్ఫెక్ట్ వెదర్ కోసం వెయిట్ చేసాం అన్నమాట ఇప్పటివరకు. ఈరోజు అయితే చాలా బాగుంది, సన్నీగా ఉంది, చాలా బాగుందని చెప్పేసి ఈరోజు ఇంకా బీచ్ ప్లాన్ చేసుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నిజంగా చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా ఈ వ్లాగ్ని చాలా ఎంజాయ్ చేస్తారు, డెఫినెట్గా చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ స్టార్ట్ అయ్యాం. మా ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ బీచ్కి ట్రామ్ ఉంది. మీ అందరికీ తెలుసు, నేను ఒకవేళ బయటికి వెళ్తే ట్రామ్ జర్నీ నుంచి నేను మళ్ళీ వచ్చే వరకు మొత్తం అంతా మీకు మంచిగా షూట్ చేస్తాను కదా. ఎందుకు అంటే నా వీడియోస్ ద్వారా మీకు ఇక్కడ బయట అంతా ఎలా ఉంటుంది, ఏరియా అంతా ఎలా ఉంటుంది అని చూపించడమే కదా నా వీడియోస్ ఒక ఉద్దేశం. అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్కటి కొంచెం డీటెయిల్డ్గా మీకు నేను తీస్తూ ఉంటాను. అలానే ఈరోజు కూడా నేను షూట్ చేశాను. డెఫినెట్గా మీరు ఈ వ్లాగ్ని అయితే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ ట్రామ్ నుంచి దిగిపోయిన తర్వాత
ఒక జస్ట్ ఒక 3 మినిట్స్ వాక్ ఉంటుంది. ఆ తర్వాత ఇలా పెద్ద అప్ ఉంటుంది. ఆ అప్ నుంచి చూసేటప్పుడు మనకు అసలు అటువైపు బీచ్ ఉందనే కనిపించదు. ఇప్పుడు చూడండి, కొంచెం అలా మనం అప్ ఎక్కిన తర్వాత అప్పుడు బ్లూగా సీ అంతా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుందా చూడండి, కొంచెం కొంచెంగా బ్లూగా కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ పై వరకు వచ్చే వరకు బీచ్ కనిపించకుండా ఉండేది, అదంతా చాలా బాగుంది. తర్వాత ఈ ఏరియా అంతా అయితే సూపర్గా ఉంది. ఎక్కడైనా అంతే కదా, బీచ్ చుట్టూ ఉన్న ఏరియా కొంచెం కాస్ట్లీగా ఉంటుంది, అలానే లగ్జరియస్గా కూడా ఉంటుంది కదా. ఈ ఏరియా అయితే సూపర్ 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 డూపర్గా ఉంది. అంటే జనరల్గా బీచ్ గురించి అయితే చెప్పే పనే లేదు, కాకపోతే ఈ బీచ్ చుట్టూ ఉండే ఏరియా కూడా సూపర్గా ఉంది. అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. Oh,
ఇంకా 3 to 5 ఒక 2 hours బాగా ఆడుకున్నారు. ఇంకా 5 o'clock కూడా మేము ఎందుకు స్టార్ట్ అయిపోతున్నాం అంటే 5 o'clock రెయిన్ ఉందన్నమాట వెదర్ ఫోర్కాస్టింగ్లో. ఇంకా సరే అని చెప్పేసి వర్షం పడింది అంటే ఈ బీచ్ రోడ్డున మనం అసలు ఉండలేం కదా, బాగా చలేసేస్తుంది. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ మాకు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఒక 30 minutes పడుతుంది, సరే అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. వీళ్ళిద్దరూ ఇసుకలో బాగా ఆడేశారు కదా, ఇంకా బీచ్లోనే కాలు చేతులు శుభ్రంగా వాష్ చేసేసి శానిటైజ్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికీ ఆకలేస్తుంది అంటే చిరోస్ తీసుకున్నాం. పిల్లలతో ఎక్కడికి వచ్చినా వాళ్ళ పారితోషికం వాళ్ళకి చెల్లించేసుకోవాలి కదా, అది ఇంకా తప్పదన్నమాట ప్రతి పేరెంట్కి. ఇంకా బీచ్లో అయితే చాలా ఎక్కువ మందే వచ్చారండి. కాకపోతే ఏంటి అంటే మరీ రద్దీగా ఉన్న ప్లేస్లో కాకుండా కొంచెం కామ్గా సైలెంట్గా ఉన్న దగ్గర మేము కూర్చున్నాం. ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం. ఈరోజు ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ బీచ్ వ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో చాలా 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 బాగా ఎంజాయ్ చేయండి, యమ్మీ యమ్మీగా కుక్ చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.